మంత్రి కేటీఆర్ పై అసత్య ప్రచారాలు చేస్తున్న తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఫైర్ అయింది. మల్లన్నపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మల్లన్న బెయిల్ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయిస్తామని దినేష్ తెలిపారు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ అత్యంత హేయమైన బూతు పదాలు వాడడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త ఎంతో ఆవేదనకు లోనై ఆగ్రహవేశాలకు లోనైనప్పటికీ మేమందరం కూడా ప్రభుత్వంలో మనమున్నాం, చట్టాన్ని గౌరవిద్దాం, సంయమనం పాటించండి అని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఈరోజు బంజారాహిల్స్ ఏసీపీ గారికి ఇన్స్పెక్టర్ గారికి ఇద్దరికీ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.